మనం భూమియే బతుకుతున్నాం అన్నమాట. అంటే దీన్ని ఎర్త్ అంటారు. ఇదంతా మనకు తెలిసిందే. కాకపోతే ఈ భూమి గురించి మనం ఇంకోసారి తెలుసుకుందాం. ఇది అసలు ఎట్లా ఫామ్ అయింది, ఇది సూర్యుడి నుంచి భూమికి ఎంత దూరం ఉంటుంది, ఇట్లా ఈ తతంగం అంతా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. మన సోలార్ సిస్టంలో అత్యంత మెయిన్ పార్ట్ వచ్చేసి సన్, సూర్యుడు. ఇదే సోలార్ సిస్టమ్ మొత్తాన్ని కంట్రోల్ చేసే మెయిన్ కంట్రోల్ యూనిట్. ఈ సూర్యుడు కనుక లేకపోతే మన ఈ సోలార్ సిస్టమ్ అనేది అస్సలుగా ఉండదు. అందుకే సోలార్ సిస్టమ్ పేరులోనే ఉంది, సోలార్ అంటే సన్ అని. మన ఈ సన్ పుట్టి 4.6 బిలియన్ ఇయర్స్ అయింది, అంటే దాదాపు 460 క్రోర్స్ ఇయర్స్ అయింది, అంటే 460 కోట్ల సంవత్సరాలు అయింది. మిగతా ప్లానెట్స్ అన్నీ మన ఈ సన్ పుట్టిన తర్వాతనే పుట్టినాయి, అంతకుముందు ఏ ప్లానెట్ పుట్టలేదు అన్నమాట. ఆ తర్వాతనే అంటే ఈ సన్ ఫామ్ అయిన తర్వాతనే ఈ సోలార్ సిస్టమ్ అనే ఈ సిస్టమ్ ఫామ్ అయింది. మన ఎర్త్ అనేది సన్ నుండి థర్డ్ ప్లానెట్. అలాంటిది ఈ సన్ నుండి మన ఎర్త్ వరకు ఎంత దూరం ఉందో తెలుసా? అది ఎంత అంటే సన్ నుండి ఎర్త్ వరకు 93 మిలియన్ మైల్స్. అంటే దీన్ని కిలోమీటర్లోకి కన్వర్ట్ చేస్తే 150.1 మిలియన్ కిలోమీటర్స్. అంటే మీరే అర్థం చేసుకోవచ్చు, 1 మిలియన్ అంటే 10 లాక్స్ అని. ఇప్పుడు మనకు భూమి నుండి సూర్యుడికి ఎంత దూరం ఉన్నదో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ భూమి అనేది సన్ నుండి థర్డ్ ప్లానెట్. ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే 4.5 బిలియన్ ఇయర్స్ క్రితం, అంటే 450 కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి అనేది ఫామ్ అయిందన్నమాట. ఇప్పుడు ఈ భూమి ఎట్లా ఫామ్ అయింది, దీంట్లో ఏమేమి లేయర్స్ ఉంటాయి, ఇది దీన్ని ఎట్లా డివైడ్ చేసారు, ఇదంతా ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. మన ఎర్త్ అనేది 3 లేయర్స్గా డివైడ్ అయిపోయింది. 1 క్రస్ట్, 2 మ్యాంటిల్, అండ్ 3 కోర్. ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ జాగా ఉంది కదా, దీనికి క్రస్ట్ అంటారు. అంటే ఈ రాళ్లతోని మట్టితోని ఇట్లా మనం ఇప్పుడు నివసించడానికి అనుకూలంగా ఉన్న ప్రతి ప్రాంతాన్ని, అంటే ఎర్త్ లేయర్లో ఫస్ట్ లేయర్ ఈ క్రస్ట్. ఈ క్రస్ట్లో మాత్రమే జీవం ఉంటుంది. ఈ క్రస్ట్ దాటి కిందికి పోయే కొద్దీ అసలు జీవం అనేది కనిపించదు అన్నమాట. అది ఎందుకో మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ 3 లేయర్లో ఫస్ట్ లేయర్ వచ్చేసి క్రస్ట్. ఈ క్రస్ట్ ఎర్త్ యొక్క పైపర్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం నివసిస్తుంది ఫస్ట్ లేయర్లో, అంటే దీనిలోనే గడ్డన్నా మొలుస్తుంది, చెట్లన్నా మొలుస్తాయి, బతుకన్నా బతకగలుగుతాం. నెక్స్ట్ ఈ క్రస్ట్ లోపల 5 లేయర్స్ అనేవి ఉంటాయి. అంటే మనం మన జీవానికి అనుకూలంగా, మన జీవాన్ని సృష్టించడానికి, అంటే మనం బతికుండడానికి కారణమైన 5 లేయర్స్ ఉంటాయి అన్నమాట. అంటే 4-5 పార్ట్స్ లెక్క డివైడ్ అవుతాయి అన్నమాట. అంటే అవేంటంటే హైడ్రోస్పియర్, లిథోస్పియర్, అట్మాస్ఫియర్, మిసోస్పియర్, ఇట్లా ఇవి ఉంటాయి అన్నమాట. అంటే మనం ఈ రాళ్ళు ఉంటాయి కదా, అంటే మనం బతుకుతున్నప్పుడు ఈ భూమి మీద ఈ రాళ్ళతో ఫామ్ అయింది, రాళ్ళ మీద మట్టి కలిసి ఇది ఒక భూమి లెక్క మారింది. దీన్ని లిథోస్పియర్ అంటారు. నెక్స్ట్ వాటర్ ఉన్న ప్లేస్ని హైడ్రోస్పియర్ అంటారు. ఇట్లా అట్మాస్ఫియర్ అంటే ఇంకా మీకు తెలిసిందే, అంటే వాటర్ గ్యాసెస్ ఉన్న ప్లేస్ అన్నమాట. అంటే మన ఆకాశంలో ఈ గ్యాసెస్తో నిండిన పార్ట్ని అట్మాస్ఫియర్ అని అంటారు. ఇక్కడ మనకు ఈ దొరికే ఈ స్పియర్స్ ద్వారానే మన ఈ లైఫ్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇది కేవలం క్రస్ట్ మీద మాత్రమే దొరుకుతుంది. నెక్స్ట్ మ్యాంటిల్ కోర్కి వచ్చేసరికి ఇవి ఉండవు అన్నమాట. అందుకే అక్కడ లైఫ్ అనేది ఉండదు. ఇప్పుడు ఈ క్రస్ట్ వచ్చేసరికి 2 పార్ట్స్ లెక్క డివైడ్ అయింది. 1 కాంటినెంటల్ క్రస్ట్ అండ్ నెక్స్ట్ 1 ఓషియన్ క్రస్ట్. కాంటినెంటల్ క్రస్ట్ అంటే ఇప్పుడు ఈ క్రస్ట్ అనేది పైపర్ అని చెప్పిన, అంటే ఈ 3 పార్ట్స్ ఉన్నాయి కదా, మనం ఇప్పుడు అడుగు పెట్టిన నేల, దీన్ని క్రస్ట్ అంటారు. ఈ క్రస్ట్ లోపల ఏడదానికైతే మనం భూమి ఉందో, అంటే ఏడదానికైతే మనం కాలు పెట్టగలుగుతున్నాం, అదంతా కాంటినెంటల్ క్రస్ట్. అంటే కాంటినెంట్స్ అంటారు కదా భూమి, దానికి కాంటినెంటల్ క్రస్ట్ అంటారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న సముద్రాలు, నెక్స్ట్ మహాసముద్రాలు, లేక్స్, పాండ్స్, వీటన్నిటిని ఓషియన్ క్రస్ట్ అంటారు. ఈ క్రస్ట్ లోపల మనకు రాళ్ళు, రప్పలు, మట్టి, ఇట్లా ఇదంతా దొరుకుతాయి అన్నమాట. నెక్స్ట్ దీని కింది పొర, అంటే సెకండ్ లేయర్కి వచ్చేసరికి, అంటే సెకండ్ పార్ట్కి వచ్చేసరికి దీన్ని మ్యాంటిల్ అంటారు. ఇప్పుడు క్రస్ట్ అనేది ఎర్త్ లోపల 0 to 100 కిలోమీటర్స్, 100 కిలోమీటర్ డెప్త్ వరకు క్రస్ట్ ఉంటుంది. అంటే మన ఎర్త్ యొక్క పై పార్ట్ అంటే క్రస్ట్ నుంచి సెంటర్ పార్ట్ ఆఫ్ ద కోర్ వరకు 6376 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. ఈ 6376 కిలోమీటర్స్లో క్రస్ట్ అనేది 100 కిలోమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ మ్యాంటిల్ వచ్చేసరికి 100 కిలోమీటర్స్ నుంచి 2900 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అంటే దీని యొక్క మొత్తం లెంత్ 2800 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. ఈ మ్యాంటిల్ లోపల కొన్ని రకాల మెటల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇది మొత్తం అగ్నిపర్వతాల నుంచి జ్వాల అంటారు కదా, అది దీని దగ్గరే మ్యాక్సిమం వస్తుంది అన్నమాట. నెక్స్ట్ దాని కింద పార్ట్ అంటే థర్డ్ పార్ట్ వచ్చేసరికి కోర్ అన్నమాట. ఈ కోర్ 2 పార్ట్స్ లెక్క డివైడ్ అయింది, 1 అవుటర్ కోర్, 1 ఇన్నర్ కోర్. ఈ అవుటర్ కోర్ వచ్చేసరికి 2900 నుంచి 5100 కిలోమీటర్స్ వరకు కవర్ చేసి ఉంటుంది. దీని లోపల హార్డ్ మెటల్స్ ఉంటాయి, అంటే ఐరన్, నెక్స్ట్ ఇట్లాంటి కొన్ని మెటల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ పార్ట్ ఇన్నర్ కోర్,
ఇదేమో 5100 కిలోమీటర్స్ నుంచి 6376 కిలోమీటర్స్ వరకు ఇది కవర్ చేసి ఉంటుంది అన్నమాట. దీని లోపల అత్యంత హార్డ్ సబ్స్టెన్సెస్ అంటే గోల్డ్, నెక్స్ట్ డైమండ్స్ ఇట్లాంటివన్నీ ఇక్కడ లొకేట్ అయి ఉంటాయి. నెక్స్ట్ మ్యాంటిల్ లోపల కొన్ని రకాల కెమికల్స్ ఉంటాయన్నమాట, దాన్ని సిలికేట్స్ అంటారు. ఇది ఎర్త్ యొక్క ఫార్మేషన్ అన్నమాట. ఇప్పుడు ఈ ఎర్త్ గురించి ఇంకా కొంచెం క్లియర్గా చెప్పాలంటే, ఈ ఎర్త్ యొక్క స్ట్రక్చర్ గురించి ఇంకొంచెం క్లియర్గా చెప్పాలంటే, ఇప్పుడు మన ఎర్త్ను ఒక గుడ్డ అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు దాని లోపల క్రస్ట్ అనేది ఒక గుడ్డు మీద ఉన్న పై పెంకు లాంటిది, అంటే హార్డ్గా ఉంటుంది కదా, వైట్ది అది. ఇప్పుడు ఈ గుడ్ అనుకున్న మన ఈ ఎర్త్ అనేది, ఇప్పుడు ఈ ఎర్త్ లోపల క్రస్ట్ అనేది ఒక 1% ఉంటుంది. నెక్స్ట్ మ్యాంటిల్ 16% ఉంటుంది, కోర్ అనేది 83% ఉంటుంది. అంటే మ్యాక్సిమం పార్ట్ అనేది కోరే కవర్ చేసి ఉంటుంది. నెక్స్ట్ మ్యాంటిల్, ఆ తర్వాత లాస్ట్లో క్రస్ట్. ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఎప్పటికప్పుడు మూవ్ అవుతూ ఉంటాయి, అంటే మనం నిల్చున్న ప్లేస్ కూడా ఎప్పటికప్పుడు ఆ లొకేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాకపోతే అది కొంచెం స్లో ప్రాసెస్ అన్నమాట. అంటే ఈ టెక్టానిక్ ప్లేట్స్ మూమెంట్ అనేది, నెక్స్ట్ అవి ఢీకొనడం వల్ల ఎర్త్ క్వేక్స్ వస్తాయి. నెక్స్ట్ ఈ ఎర్త్ క్వేక్స్ ద్వారా, టెక్టానిక్ ప్లేట్స్ మూమెంట్ ద్వారా ఇలా హిమాలయాస్ ఇట్లాంటి కొన్ని మౌంటైన్స్ కూడా ఫామ్ అవుతాయి. ఇట్లా వాల్కనోస్ ఎరప్షన్ కూడా ఇలా జరుగుతాయి అన్నమాట. ఈ అన్ని ప్రాసెస్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే, ఎర్త్ అనేది ఇంకా స్టిల్ యాక్టివ్గా ఉందనే మనకి అర్థమవుతుంది. నేను ఈ వీడియోలో చెప్పినట్టు మన హిమాలయాస్, నెక్స్ట్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా కలిసి మొత్తం ఇండియాగా ఫామ్ అవ్వడం, ఇదంతా టెక్టానిక్ ప్లేట్స్ మూమెంట్ వల్ల మాత్రమే అయ్యింది. సో ఇది ఎర్త్ యొక్క ఫార్మేషన్ అన్నమాట. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.